हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इरोजु सिंपल मेकअप ऑफिस की कॉलेज की एला वेसुकुंटे बागुंटुंदनि चूपिस्तुन्ना। नेनु ओवर गा एमी आ कंसीलर्स अनि आ बीबी क्रीम सीसी क्रीम्स उन्नायि कदा अवेमी यूज चेयानु। नार्मल सिंपल क्रीम मनं जनरल गा यूज चेसे ओक फेमस क्रीम नेनैते हिमालय यूज चेस्तुन्ना। मीरु एज यूज चेस्तुन्नारु अदि यूज। सो फस्ट नेनु जस्ट ना फेस वाश चेसानु अंते, ఇంకేం లేదు। మీరు కావాలంటే మాయిశ్చరైజర్ అంటించుకోండి, బట్ నా స్కిన్ ఆయిలీ స్కిన్ కాబట్టి నేను అంటించుకోను। సో కొద్దిగా క్రీమ్ తీసుకున్నాను। ఇలా ఆల్ ఓవర్ ఫేస్ ఈ క్రీమ్ అంటిస్తాను అన్నమాట। ఈ క్రీమ్ నా స్కిన్కి చాలా బాగా సెట్ అయింది। సో నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను అన్నమాట। అండ్ ఫేనస్ క్రీమ్స్ మంచివే, కానీ ఓవర్గా ఫేనస్ క్రీమ్స్ వెనకాల పడడం అవన్నీ కరెక్ట్ కాదని ఏమో జస్ట్ ఒక ఒపీనియన్ చెప్తున్నా। బట్ క్రీమ్ అనేది ముఖ్యమే, లేకుంటే ఫేస్ డల్గా డిమ్గా అలా ఉంటుందని నా ఒపీనియన్। ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు ఒక లైక్ కూడా చేసుకోండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది। ఎప్పుడు నెక్ వదలకండి, క్రీమ్ని ఈవెన్గా నెక్ కూడా అప్లై చేసుకోండి, అంటే ఒక అన్ఈవెన్నెస్ వచ్చేస్తుంది అన్నమాట। అందుకోసమే ఇప్పుడు నా హెయిర్ ఏం చూపించాను, జస్ట్ ఫేస్ మేకప్ అంతే। అండ్ నేను వచ్చేసి పాండ్స్ స్టార్ లైట్ పౌడర్ వాడుతున్నాను, అదే తీసుకుని। ఇది డ్రై, కాస్త డ్రై అయ్యాక పౌడర్ అప్లై చేస్తాను అన్నమాట। పౌడర్ మాత్రం పఫ్తోనే కొట్టుకోండి, అప్పుడు క్లీన్గా వస్తుంది అన్నమాట। ఓవర్గా కొడితే బాగోదు, సో లైట్గా। ఇది యూజువల్గా నేను చేసుకునే ఒక మేకప్ అన్నమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, పెళ్ళిళ్ళకి అలా వెళ్ళేటప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేకప్ అది, అంటే కొంచెం లైట్గా కన్సీలర్ బీబీ క్రీమ్ అవన్నీ లైట్గా యూజ్ చేస్తాను అన్నమాట। ఇప్పుడు మన బేస్ అయితే రెడీ అయిపోయింది। సో నెక్స్ట్ ఇమీడియట్లీ నేను ఏం చేస్తానంటే కాజల్ అంటించేస్తాను అనమాట। నా కాజల్ వచ్చేసి కాస్మిక్యూ కాజల్ ఎన్రిచ్ విత్ అలోవెరా జోజోబా ఆయిల్ అండ్ విటమిన్ ఇ। కాజల్ మన కంటి కంటిస్తే మన ఐని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, అందుకే మనం కాజల్ అంటించుకోవాలి। జస్ట్ బ్యూటీ కోసం కాదు, కాజల్ చాలా మంచిది, ఒక టైప్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంటిది, దానికోసమే మంచి క్వాలిటీ వాడుంది అలా అని చెప్పి దీని మీదే చాలా మనీ స్పెండ్ చేసే అవసరం లేదు। తక్కువ రేట్లోనే మంచి క్వాలిటీ కాజల్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి మార్కెట్లో, కావాలంటే నేను దాని గురించి కూడా మీకు ఒక వీడియో చేస్తా। ఇప్పుడు కాజల్ లైట్గా మాత్రమే అంటించాను। నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత ఒక చిన్న వర్క్ పెట్టుకుంటాను అన్నమాట, అది కూడా మోస్ట్లీ బ్లాక్లోనే పెట్టుకుంటుంటా కొన్నిసార్లు। కొన్నిసార్లు స్టిక్కర్స్ అవన్నీ పెడుతుంటానండి। అండ్ ఇప్పుడు లైట్గా లిప్స్టిక్, ఇది ఒక లైట్ షేడ్ లిప్స్టిక్ అన్నమాట, నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం,
లైట్గా ఎప్పుడు ఓవర్గా అంటకూడదు లిప్స్టిక్ అనేది, మన న్యాచురల్ లిప్ లాగా అనిపించాలన్నమాట. సో ఇది నా లిప్ ఫ్రెండ్స్, చూసారా. ఇంకా నేను ఈ వీడియోలో హెయిర్ స్టైల్ ఏం చేయను, ఇది నా లుక్. మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి కింద. ఇంకా ఏవైనా ఇంప్రూవ్మెంట్స్ నా ఛానల్లో చేయాలనుకుంటే అవి కూడా కమెంట్ చేయొచ్చు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.